ఈరోజుకి కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తల ఎత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతిదాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు, ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకుని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళకి కూడా బ్రతికే ఉంది. ఈ మంచి ఎక్కడికి పోలేదు, కానీ వాళ్ళు చేసిన మోసం, ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా, ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు 18,000 సంతోషమా, ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కచెల్లెమ్మ ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా 18,000 సంతోషమా, ఆ ఇంట్లో ఎవరైనా ముస్లిం బయటకు వస్తే నీకు 4,000 సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు, ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక 20 ఏళ్ళ పిల్లోడో 18 ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి నీకు సంతోషమా. ఇవన్నీ మన కళ్ళ ముందన్నీ చూసినాం. అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అంటున్నాడు, జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా, మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కూస్త మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది. కేవలం 2.5 నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు.